మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకుంటున్నారు తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు ముఖ్యంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు అంతర పంటల ద్వారా అధిక లాభాలను పొందుతున్నారు ఈ విధానాలనే పాటిస్తూ మామిడి తోటలో అంతర పంటగా వరి సాగు చేస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు ఉన్నది 5 ఎకరాల వ్యాపార భూమి దాంట్లో 4 ఎకరాల్లో మామిడి తోట ఏడాదికి ఒక్కసారే పంట దిగుబడి అప్పటి వరకు ఆదాయం రాదు మరి ఉన్న భూమిని ఎలా వాడాలి ఎలా ఆదాయం పొందాలి అని ఆలోచించారు ఏలూరు జిల్లా నోజివేడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రైతు ముసునూరు రాజబాబు మామిడి తోటలో అంతర పంటలు సాగు చేయాలనుకున్నారు తనకున్న 4 ఎకరాల మామిడి తోటలో ప్రయోగాత్మకంగా వరి సాగు చేస్తున్నారు దిగుబడి పర్వాలేదని పెంచడంతో ప్రతి ఏటా ఖరీఫ్ లో వరి సాగు చేస్తూనే ఉన్నారు అయితే ఆరోగ్యం కాపాడుకునేందుకు రసాయనాలు లేని ఆహారం తినాలనుకొని గత 4 ఏళ్లుగా ఎలాంటి రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది దేశీ వరి రకాలతో పాటు బీపీటీ రకాన్ని సాగు చేపట్టారు కొన్ని రకాలు కోతకు సిద్ధం కాగా మరికొన్ని రకాలు మాత్రం మరో 20 రోజుల్లో చేతికి రానున్నాయి అయితే ఈ రైతు గత 4 ఏళ్లుగా సాగులో ఎలాంటి రసాయన మందులను వాడటం లేదు కేవలం ప్రకృతి సహజంగా తయారు చేసిన ఎరువులు పురుగుమందులనే వాడుతున్నారు దీంతో పెట్టుబడి పూర్తిగా తగ్గుతోంది దిగుబడి తగ్గినా పెట్టుబడి లేకపోవడంతో లాభాలు అధికంగా వస్తున్నాయి అంతే కాదు రసాయన మందులు లేని ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉంటున్నారు రైతు నేను గత 3-4 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యాపారం మీద ఆకర్షితున్నై ఇక నాకున్న ఈ రోడ్డు అంటే ఉన్న 5 ఎకరాల్లో దాదాపు 4 ఎకరాల దాకా పల్లం భూమి అండి దాంట్లో మామిడి మొక్కలు కూడా ఉన్నాయి దాంట్లో సేంద్రీయ వ్యాపారం 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మన యాసకాలం చివర్లో మేనేల ఆకర్లో ఆ పశువుల ఎరువు తోలి తర్వాత మన ప్రకృతి సేద్యం వాళ్ళు నవధాన్యాలు ఉన్నాయి కదా ఆ నవధాన్యాలు తీసుకొచ్చి జల్లేవండి జల్లి అవి పెరిగిన తర్వాత ఆ దుక్కు దున్ని భూమిలో ఖాళీ చేసాము అలాగే పశువుల ఎరువు కూడా ఖాళీ దున్నాము తర్వాత ఈ దీంట్లో దేశీ రకాలైన బ్లాక్ రైస్ ఒకటి కాంబోడియా రైస్ ఒకటి మన సైంటిస్ట్ అపర్ణ గారు ఇచ్చారండి అయ్యి ఆ రెండు సెపరేట్గా పోసాము అలాగే మన బీపీటీ 5204 మా ఇంటి దగ్గర డెవలప్ చేసిన అయి పోసామండి కొంత నాటు రకం సెంతలూరు సన్నాలు అయితే మనకి ఆరోగ్యపరంగా బాగుంటుందనే ఉద్దేశంతో అవి కూడా తీసుకొచ్చి కొంత నారు పోసామండి ఇవన్నీ నారు పోసిన తర్వాత దాదాపు 27-28 రోజులకి నారు వచ్చిందండి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కొంచెం వర్షాభావ పరిస్థితుల వలన నీటి కూడా ఇబ్బంది కాబట్టి బోర్లు అంటే మా బోరు 1.5 వస్తుందండి అన్నయ్య గారు బోరు కూడా తీసుకుని దమ్ము చేసి శుభ్రం గట్లేసి దమ్ము చేసి ఆమదపిండి ఎకరానికి 100 కేజీలు ఏపపిండి 50 కేజీలు తీసుకొచ్చి దమ్ములో వేసి ఊడ్చామండి చింతలూరు సన్నాలు కొంతవరకు ఇది కాంబోడి ఇత్తనం కానీ బ్లాక్ రైస్ కానీ చిన్న చిన్న మళ్ళీ 7 సెంటీ మళ్ళీ ఊడ్చామండి ఇత్తనాల సీడ్ కోసం కడమదేమో ఈ బీపీటీలు ఊడ్చాము తర్వాత వీటికి బలంగా మామూలుగా అయితే డిఏపి పొటాష్ వేస్తాం కదా వాటి బదులు ఏం చేసామంటే ద్రవ జీవామృతం తయారు చేసి శనగపిండి బెల్లము అలాగే మన ఇవి ఉన్నాయి కదా ఆవు పేడ ఆవు మూత్రం ఇవన్నీ కలిపి వారం రోజులు మురగబెట్టి వాటిని నీళ్ల ద్వారా వదిలేవండి అజోలా వేసేవండి కలుపు కోసం తర్వాత నేను మామూలు మనుషులతోనే కలుపు తీయించాను ఆ తర్వాత ఇంకా ఒక ఈత ఈనే దశలో అట్లా చింతలూరు సన్నాలు చూసాం కదా ఇప్పుడు ఈత అయిపోయింది అరుణచే దశకు ఉంది చివరికి ఒక తడైతే అయిపోతుంది అది దానికైతే కనుక ఈ పురుగు వస్తుందనే ఉద్దేశంతో ఈ దశపత్ర కషాయం తయారు చేసి వివిధ రకాల ఆకులతో తయారు చేసిన దాన్ని స్ప్రే చేసామండి కొంతవరకు కంట్రోల్ అయ్యింది ఇదంతా 100% ప్యూర్ న్యాచురల్గా ఇదైంది ఇప్పుడు సాంబూసరి కూడా మనం చూసాం కదా అది పొట్టదశలో ఉంది ఎంతుంది ఇప్పుడు ఇప్పుడే అంతా 10-15 రోజులు అది కూడా ఏనేస్తుంది కాకపోతే ఈరోజు ఈ 7 వర్షాభావ పరిస్థితుల వలన ఇవన్నీ నీటికి వాటర్కి ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇంకా కొంచెం గ్రోత్ బాగుండేది అదేవిధంగా వీటిలో కనుక పురుగులు అవి వస్తాయనే ఉద్దేశంతో మేమేం చేసామంటే ఇక జిగురట్లు ఉంటాయి చూడండి ప్రతిదానికి జిగురట్లు పెట్టాము
అలాగే పురుగుల కోసం లింగాకర్షక బుట్టలు లింగాకర్షణలు మళ్ళీ రిపీటెడ్ గా ఉపయోగించుకోవచ్చండి. వాటిని తీసుకుని ఎకరానికి ఒక 10 నుంచి 15 దాకా తీసుకొచ్చి పెట్టామండి లింగాకర్షక బుట్టలు. ఈ 4 ఎకరాలకు 40 బుట్టలు పైగా పెట్టాం లింగాకర్షక బుట్టలు. ఇటువంటి పురుగు కోటై కూడా చాలా తక్కువగా ఉంది. దిగుబడి ఏంటంటే మామూలు రసాయన ఎరువులు వేసిన దాని మీద కొంచెం తగ్గొచ్చు, కానీ కంచి మంచి క్వాలిటీ అయిన రైస్ వస్తాయి. మన ఈ రోజున ఎవరు చూసినా క్యాన్సర్ అనో లేకపోతే ఇంకోటనో జబ్బుల బారిన పడుతున్నాము. ఆ జబ్బుల బారిన పడకుండా ఉండడానికి నాటు రకాలైన ఈ చింతలూరు సన్నాలు తీసుకొచ్చి వాటిని మనం తిందాము. ఏదైనా ఉంటే పక్క రైతులకి వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో చేసామండి. ఇప్పటికైతే అది ఇది మామిడి తోటలో అంతర పండుగ చేస్తున్నాం. ఈ ఆదాయం దాదాపు సుమారు ఒక 15,000-16,000 అయి ఉంటుంది ఎకరాకి. ఖచ్చితంగా ఒక 20 బస్తాలు దిగుబడి వస్తుందండి. బస్తాకి 2,300-2,400 లెక్కన వేసుకున్న దాదాపు ఒక 50,000 దాకా ఇన్కమ్ వస్తుందండి. ఇంకా మళ్ళీ కోత ఖర్చులు అయిపోతే ఒక 5,000 అవుతుంది, 5,000 మిగులుతాయి. అలాగే మామిడి తోట కూడా ఉంది కదా, మామిడి తోట కూడా వేరే మందు రకం మందులు ఈ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చు కూడా దాంట్లో కలిసిపోతుంది. ఇక మామిడి తోట కూడా ఏదైనా మందులు కొట్టాలంటే ఈ దసపత్ర కషాయము ఈళ్ళు ఇచ్చిన వీటితోనే నిరుడు కూడా చేసాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే చేద్దామనే ఉద్దేశంతో కృతి సేద్యం ద్వారా ఇవన్నీ చేస్తున్నామండి. ఖచ్చితంగా ప్రతిసారి కూడా ఎక్కడ చూసినా ప్రకృతి సేద్యంలో పండించిన వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని కాకపోతే ఏంటంటే ఆ గవర్నమెంట్ అయితే చేస్తుంది, కానీ వాటికి సరైన ఇది మార్కెటింగ్ సదుపాయం లేదు రైతులకి. దాని మూలాన ఎవరైనా వెనకాడుతున్నారు. మార్కెట్ సదుపాయం కల్పిస్తే కనుక ఇంకా రైతులు కూడా విరుగా సరైన విధంగా ఎకరానికి 20 బస్తాలు పెద్ద ఇబ్బంది లేకుండా పండుతాయండి. వాటి ద్వారా మంచి ఆదాయం మనకు వస్తుంది, మంచి ఆహారం మనం తింటానికి మన సమాజం కానీ ప్రజలు కానీ తింటానికి ఉపయోగపడుతుంది. చింతలూరు సన్నాలు వచ్చేటప్పటికి 130 రోజులండి. ఈ ఇది వచ్చేటప్పటికి దాదాపు బీపీటీలు వచ్చేప్పటికి ఈ నీటి ఎద్దడి మూలాన కొంచెం లేట్ అవుతుందండి. అది కూడా సుమారు 130-135 రోజులే, అది కూడా లేట్ అవుతుందండి. 140 రోజులు ఇంకో 10 రోజులు దానికి దీనికి తేడా వస్తుందండి. బ్లాక్ రైస్ అయ్యి అయితేనేమో అయిపోయిందండి, అది కూడా 120 రోజులు 115 రోజులండి. అది అదేంటి, కేవలం సీడ్ డెవలప్మెంట్ కోసం కొంచెం చేసామండి. అది రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. రసాయనాలు వద్దు, ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ ప్రకృతి సాగులో సలహాలు సూచనలు అందిస్తూ అధిక దిగుబడులు పొందేలా భరోసాగా నిలుస్తున్నారు. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఈ వ్యవసాయం వైపు మళ్ళీ విధంగా మహిళలకి అదేవిధంగా రైతులకి అవగాహన కలగజేస్తుంటాను. మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఈయన మామిడి దానిలో అంతర పంటగా వరి వేస్తున్నారండి. ఈయన 5 ఎకరాలు చేస్తున్నారు. ఈ 5 ఎకరాల పొలంలో ఆయన గత 4-5 ఎకరాల నుంచి సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి పురుగు మందులు స్ప్రేయింగ్లు లేకుండా కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో మేము చెప్పేటువంటి సలహాలు సూచనలు పాటించి ఈ విధంగా ఈయన వ్యవసాయం చేయడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సర్పంచ్ గారు. ఆయన చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రైతులకి గ్రామ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా సీడ్ డెవలప్మెంట్ కోసం ఈ సంవత్సరం 4 రకాల వెరైటీలు ఇవన్నీ కూడా ఈ నాటి విత్తనాలను మనం ప్రజలకు అందించడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రతి చిన్న వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా బీపీలు షుగర్లు థైరాయిడ్లు క్యాన్సర్లు ఇలాంటి రకరకాల వ్యాధులను బాడి చిన్న పెద్ద వయసు తాతమ్య లేకుండా రోజు కూడా 1/2 డజన్ బిళ్ళలు మింగి మనం బ్రతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు మనమంతా ప్రజలం. అలాంటి వాటి వ్యాధుల బారిన పడకుండా ఈ దేశీయ విత్తనం అనేది ఈయన తీసుకొచ్చేసి సీడ్ డెవలప్మెంట్ చేసి తద్వారా పక్క రైతులకి గ్రామ ప్రజలకు అందరికీ కూడా అందించే ఉద్దేశంతో ఈ దేశీయ విత్తనాన్ని తీసుకొచ్చి సీడ్ డెవలప్మెంట్ కోసం ఈ సంవత్సరం గురించి చేస్తున్నారండి. చాలా మంచిగా కూడా చేసి అందరికీ కూడా సహాయ సహకారాలు బాగా అందిస్తుంటారండి సర్పంచ్ గారు. ఈ విధంగా చేయటం వల్ల ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యము, భవిష్యత్ తరాలు కూడా బాగుండటము, అదేవిధంగా భూమి కూడా బాగుంటుందండి. భూమి ఆరోగ్యవంతంగా ఉంటుంది. భూమి ఆరోగ్యవంతంగా ఉంటేనే పంటలు మంచిగా పండుతాయి. ఈ పంటలు పండితేనే మనకి తద్వారా మనిషి జీవనం సాగించడానికి ముందుకెళ్ళటానికి కుదురుద్దండి.